యాంటనీ సార్, ఆ రత్నాన్ని పిలిపించు. నమస్తే. నీకేం కావాలి? రాఘవ్ ప్రాణాలు కావాలి. బాంబులతో ఆంధ్రప్రదేశ్ షేక్ అవ్వాలి. నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. ఎవ్రీథింగ్ ఓకే? ఓకే డన్. డాడీ ఐస్ క్రీమ్. సరే నాన్న. బాబు చాకో బర్రీ అమ్మా. నాని ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వస్తాను. తాతయ్య అక్కడ కారు ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎస్టేట్ గేట్కి వెళ్ళాలి బాబు. అదిగో అక్కడ ఉంది, రెండు నేను తీసుకెళ్తా. తాతయ్య జాగ్రత్త. చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదు తాతయ్య. స్టీఫన్ సూరి, వార్నింగ్ లేదు వారే అన్నావుగా మొదలుపెట్టా. నా రాష్ట్రం నా రాష్ట్రం అన్నావుగా, ఇప్పుడు ఏమైంది నీ రాష్ట్రం? అల్లల్లాడుతోంది కదా. ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా చాలా ఉంది. నీకో సవాల్ రా. నా మనుషులు కొంతమంది అక్కడ దిగారు. నీకు 2 అవర్స్ టైం ఇస్తున్నాను. ఈలోగా వాళ్ళని పట్టుకో, లేదంటే ఇంకో బాంబు పేలుతుంది. ఈసారి వందల్లో కాదు, వేలల్లో చేస్తారు. పరిగెత్తు సూరి, నీ జనాన్ని కాపాడుకో. నువ్వు జనాన్ని టార్గెట్ చేస్తావని ఇన్నాళ్ళు నేను సైలెంట్గా ఉన్నాను. అయినా నువ్వు జనాన్ని టచ్ చేసావు, ఇంక నిన్నెవడూ కాపాడలేడు. స్టీఫెన్, 2 గంటల్లో నీ వాళ్ళని పట్టుకోవడం కాదురా, అదే 2 గంటల్లో నువ్వు నా దగ్గరకు వచ్చేలా చేస్తాను. నీ చావుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నిమిషాలు నిమిషాలు లెక్క పెట్టుకో. చూసుకుందాం. రాఘవ, మూర్తి, సిటీ అంతా స్ప్రెడ్ అవ్వండి. అనుమానం వచ్చిన వాళ్ళని ఎవరిని వదలద్దు. మూవ్. చీర్స్. హైదరాబాద్ లో మనం ఉన్న ఈ గెస్ట్ హౌస్ ఎవరికి తెలియదు, ఇంక్లూడింగ్ పోలీస్. మరి సూరికి? నువ్వేంటయ్యా ప్రధానికి ఆ సూర్య అంటే భయపడుతున్నావు? మన స్టీఫెన్ ఇచ్చిన స్ట్రోక్కి ఆ సూర్య కన్ఫ్యూజన్లో ఉండుంటాడు. ఇదే కరెక్ట్ టైం. అతను కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడే మనం నెక్స్ట్ ప్లాన్ చేసేయాలి. స్టీఫెన్. యాంటనీ, సూర్య అలర్ట్ అయ్యాడు. మీరందరూ ఒకే చోట ఉండకండి, వెంటనే బయలుదేరండి. మిమ్మల్ని వెతకడానికి
సూరి బ్యాచ్ విడివిడిగా బయలుదేరుంటారు. రాఘవ్ని పట్టుకోవడానికి ఇదే రైట్ టైం. కొంతమందిని వాడి కోసం పంపించు. నాకు వాడు ప్రాణాలతో కావాలి. సరిగ్గా 6:00 కి షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు పేలాలి. ఓకే సార్, నేను చూసుకుంటాను. పనుంటే ఫోన్లో మాట్లాడు. ఓకే, నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. నువ్వు 6:00 కి షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు పేల్చాలి. నువ్వు వెళ్ళి రాఘవన్ పట్టుకో. రాఘవ పక్కన చాలా మంది ఉంటారు, జాగ్రత్తగా డీల్ చేయి. నేను చూసుకుంటాను. మనం ఇక్కడి నుంచి స్ప్రెడ్ అయిపోతున్నాం. అందరం ఒకే చోట ఉండకూడదని స్టీఫెన్ సార్ చెప్పారు. ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకుందాం. వాడిని నువ్వు పట్టుకున్న వెంటనే నాకు ఫోన్ చేయి. ఓకే, నేను నీకు ఫోన్ టచ్లో ఉంటాను. కమ్ ఆన్, మూవ్, లెట్స్ మూవ్. రాఘవ, దొరికావు. బాయ్స్, స్టీఫెన్ మనుషులు ఈ ఫ్లాట్స్లోనే ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పబ్లిక్కి డిస్టర్బ్ లేకుండా వెతకండి. ఓకే, మీరిద్దరికి వెళ్ళండి. మీరిటు వెళ్ళండి. ఒంటరిగా దొరికిపోయావు. బాయ్స్, భయపడకు. స్టీఫెన్ సార్ నేను ప్రాణాలతో పట్టుకోమన్నారు. ఎందుకురా స్టీఫెన్ తో పెట్టుకుంటారు? బాయ్స్, నేను ప్రాణాలతో పట్టుకోని చూస్తున్నావు. ఇంకా నువ్వెక్కడికి పరిగెత్తలేవు, దొరికిపోయావు. మీరు మాత్రమే ప్లాన్ చేస్తారా? మేము కూడా ప్లాన్ చేస్తామమ్మా. నా అన్నయ్య పరిగెత్తుకుంటూ వస్తున్న సౌండ్ వినిపించలా? సురేనా, రాఘవ వీళ్ళు నేను చూసుకుంటాను, వాడిని వదలద్దు. అలాగేనా.
మీ వాళ్ళు ఎక్కడున్నారు? నాకు తెలీదు. వాళ్లే ఫోన్ చేస్తున్నారు. రాఘవ ఫోన్ ఎత్తదురా, 6 గంటలకు బాంబే వెళ్తుంది అన్నాడు. ఎక్కడ వెళ్తుందో చెప్పు. నాకు తెలీదు. ఇలా చెప్పవరా, చెప్పు. చెప్తాను. బాంబ్స్ ఎక్కడ పెట్టారో తెలియదు, కానీ ఆ పెట్టిన వాళ్ళలో ఇద్దరు హోటల్ గోల్డెన్ ఎయిట్ డిస్కోథెక్లో ఉన్నారు. అనయ్య బయలుదేరదాం. అనయ్య తొందరపడద్దు, డిస్కోథెక్లో పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకేమీ జరగకూడదు. 6 గంటలకు ఇంకా 1 అవర్ టైం ఉంది. డిస్కోథెక్లో ఏ సెల్ ఫోన్ పనిచేయకూడదు, అన్నిటినీ బ్లాక్ చేసేయండి. తర్వాత నేను చెప్పించే ఐదు నిమిషాలు టైం ఇచ్చాడు, వినకపోతే హలో. మీ అందరికీ ఓ బ్యాడ్ న్యూస్. హైదరాబాద్ని బాంబులు పెట్టి నాశనం చేస్తున్న స్టీఫన్ గ్రూప్ మనుషుల్లో ఇద్దరు ఇక్కడే ఉన్నారు. మీరెవ్వరూ భయపడక్కర్లేదు, ఎందుకంటే మన సూర్యన్న ఇక్కడే ఉన్నారు. ఇక్కడున్న ఇద్దరికి చెప్తున్నాను, మీరు బయటికి ఎక్కడికి వెళ్లరు, ఎందుకంటే ఈ హోటల్ మొత్తం మా మనుషులు ఉన్నారు. ఆ ఇద్దరికి మళ్ళీ చెప్తున్నాను, సూర్యన్న ఎవరికైనా టైం ఇస్తారు, మీకు కూడా 5 నిమిషాలు టైం ఇచ్చారు. 5 నిమిషాల్లో మీరే వచ్చి లొంగిపోతారా, లేక 6 నిమిషాల్లో చస్తారా, మీ ఇష్టం. మీరేంటి డల్ అయిపోయారు? సూర్యన్ ఇచ్చిన 5 నిమిషాల్లో మంచి మాసాంగ్ ఒకటి వేసుకుందామా? మీరే తప్పు చేశారని ముందుకు వచ్చేయండి, లేదంటే మీ అబ్బా. ఒకడు వచ్చేసాడుగా, ఇంకొకడు ఎక్కడా? బాంబు ఎక్కడరా చెప్పు. రాఘవ నీ ఎవ్వ బాంబు ఎక్కడ పెట్టారా చెప్పురా. ముద్దు అదిగో అక్కడ ఉంది, తీరా తీ, త్వరగా తీ, త్వరగా. ఆఫ్ చేయరా? ఆఫ్ చేయడం నాకు తెలీదు. నీ ఆఫ్ చేయరా, చెయ్యి. రాబిన్ ఎక్కడున్నావు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? ఎక్కడున్నావు? బయట ఉన్నాను సార్. బయట ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఈ టైంకి షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు పేలాలి కదా, ఎందుకు వచ్చారా ఇక్కడికి? అడుగుతున్నాను కదా చెప్పండి రా. Oh,
పాటికి దొరికింటాడు. ఆణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి నీ కళ్ళ ముందే చంపేయబోతున్నాను. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను రా, ఇప్పటికి దొరికావరా నా కొడక, దొరికావు, రమ్మను రా. మేమే రమ్మను, ఏం పీకుతాడో చూస్తాను, రమ్మను. స్టీఫెన్ మన రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని తెలుసు కూడా వాడితో చేతులు కలిపాం. వాడిని క్షమించవచ్చు, వాడు బయటవాడు, నిన్ను క్షమించకూడదు. రాఘవ, వీడు కొడుకు నీ చేతుల్లోనే చచ్చాడు, వీడు చావు కూడా నీ చేతుల్లోనే రాసింది. చంపే. నగరంలో బాంబు పేలిన ప్లేస్ లో ఎవరో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు చనిపోయి పడి ఉన్నారు. వాళ్ళ దగ్గర దొరికిన ఆధారాల ద్వారా వీళ్ళు ముంబై మాఫియా డాన్ స్టీఫెన్ మనుషులని తేలింది. దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హలో స్టీఫెన్, ఈవినింగ్ టీవీ న్యూస్ చూస్తున్నావా? నువ్వు ఇచ్చిన 2 గంటల టైంలో ఇంకా 1/2 గంట టైం మిగిలింది. మా జనాన్ని ఏ ప్లేస్ లో చంపి పడేశావో అదే ప్లేస్ లో నీ జనం చచ్చి పడి ఉన్నారు. షాక్ అయ్యావా? ఈ న్యూస్ కి షాక్ అయితే ఎలా? ఇంకా షాకింగ్ న్యూస్ చెప్తాను విను. యాంథనీ నా దగ్గరే ఉన్నాడు. యాంథనీ అప్రూవర్ గా మారాడు, రేపు కోర్టులో నిజాలు చెప్పబోతున్నాడు. వద్దు సూరి, వద్దు, నేను నిన్ను కలవాలి. నువ్వు నన్ను కలుస్తూ కాదమ్మా, మా పోలీసులే వచ్చి నిన్ను కలుస్తారు. నీకు అప్పుడే చెప్పాను మా తెలుగు మట్టి వైపు చూడొద్దని. విన్లా, ఇంకెవ్వరు నిన్ను కాపాడలేరు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బాయ్.